ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి చేసుకుందాం అవిటికి కావాల్సిన పదార్థాలు కొత్తిమీర పచ్చడి కావాల్సినవి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం ఇట్లా పచ్చిమిర్చి పల్లీలు కొంచెం చింతపండు కొంచెం జీలకర్ర మిరపకాయలు గోలించుకోవాలి ఫస్ట్ మిరపకాయలు గోలిన తర్వాత కొత్తిమీర గోలించుకోవాలి ఇవి వేగించుకున్న పల్లీలు నూనె వేడై మిరపకాయలు వేసుకున్నా మంచిగా గోలినాయి మిరపకాయలు తీసుకొని పక్కకు పెట్టుకున్నా కట్ చేసిన కొత్తిమీర వేసుకున్నా కొత్తిమీర గోలుకోవాలి కొత్తిమీర పచ్చి వాసన పోయేటట్టు ఇట్లా గోలించుకోవాలి కొంచెం ఉల్లిపాయలు జీలకర్ర పల్లీలు వేసి నూరుతున్నా కొలి చింతపండు వేసుకోవాలి మిర్చి వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇదంతా మెరిగిన తర్వాత కొత్తిమీర నూరుకొని తాలింపు పెట్టుకొని తినేసుకుంటే అయిపోతుంది కొత్తిమీర వేసుకున్నా ఇట్లా ఒక 5 నిమిషాలు నూరుకొని పక్కకు పెట్టుకుంటే అయిపోతుంది పైన వేసిన గోల్ని పోపు గింజలు వేసుకుందాం ఉల్లిగడ్డలు తాలింపు చేసుకోండి రుచికరమైన కొత్తిమీర పచ్చడి రెడీ కొత్తిమీర పచ్చడికి కావాల్సినవి కొత్తిమీర పచ్చిమిరపకాయలు పల్లీలు ఎల్లిపాయలు జీలకర్ర చేసుకునే విధానము ఫస్ట్ పచ్చిమిరపకాయలు గోలించుకోవాలి తర్వాత కొత్తిమీర కొత్తిమీర పల్లీలు వేయించుకొని పెట్టుకోవాలి అయినాక పల్లీలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు రోట్లు వేసుకొని మంచిగా మెత్తగా దంచుకోవాలి దంచంగా ఎల్లిపాయలు జీలకర్ర వేయాలి చింతపండు కొంచెం కొంచెం ఉప్పు వేసి దంచుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి పచ్చడి ఇట్లా చేసుకొని తినండి చాలా మంచిది కంటి చూపుకు మంచిగా ఉంటుంది జుట్టు పెరుగుతుంది మంచిగా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు